నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు Y+ సెక్యూరిటీ కల్పించింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీపై మాధవీలత పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. VIP సెక్యూరిటీలో భాగంగా మాధవీలతకు 11 మంది పహారా కాస్తారు. 6 CRPF పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉండగా, మరో 5 గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం Y+ సెక్యూరిటీ కల్పిస్తోంది. ప్రముఖ విరించి హాస్పిటల్స్ చైర్పర్సనే కొంపెళ్ల మాధవీలత. ఈమె రిలీజియస్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొంటారు. హైదరాబాద్ యాకుత్పురా నియోజకవర్గం సంతోష్ నగర్ లో పుట్టి పెరిగిన ఈమె OU ఉన్నత విద్యను అభ్యసించారు. భరతనాట్య నృత్యకారిణి, ఆర్టిస్ట్, ఫిలాసఫర్, ఎంటర్ప్రెన్యూవర్. విరించి గ్రూప్ ఫౌండర్ కొంపెళ్ల విశ్వనాథ్ను 2001 వివాహం చేసుకున్నారు. కొంపెళ్ల విశ్వనాథ్, మాధవీలత దంపతులకు 3 సంతానం. విరించి ఆసుపత్రి CMD మాధవీలత ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈమె లతామా ఫౌండేషన్ చైర్పర్సన్గా కూడా హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. 2 పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇన్ని రోజులు కేవలం సామాజిక సేవలు చేసిన మాధవీలత తొలిసారిగా రాజకీయంగా హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ MP అభ్యర్థిగా బరిలోకి దిగారు. హైదరాబాద్ పార్లమెంట్ MIM అడ్డా 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో అసదుద్దీన్ వరుసగా MPగా గెలిచారు. అంతకుముందు 1984 నుంచి 2004 వరకు ఆయన తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 6 పర్యాయాలు MPగా విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో అసదుద్దీన్కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎదురులేని నేతగా ఓవైసీని గట్టి దెబ్బ కొట్టాలన్నది బీజేపీ ప్లాన్. అందుకే ఈసారి అసద్ను ఓడించాలని నారీశక్తిని రంగంలోకి దింపింది. ఇప్పటికే 2-3 బీజేపీ అభ్యర్థి ఇక్కడ 2 స్థానం దక్కించుకున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే అసదుద్దీన్ ఓడించాల్సిందేనని అన్ని విధాలుగా సరైన వ్యక్తిగా ఉన్న మాధవీలతను బీజేపీ బరిలోకి దింపింది. మరి కమలం ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే.